अंदर की नमस्कार वेलकम टू टुडेस लाइव सर इंतकी लाइव एंटी अभी चला 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 इंपॉर्टेंट थिंग चेप्तानु वी विल वेट फॉर अनदर टू मिनट्स बिकॉज़ पीपल कनेक्ट अवुतू उंटारु सैटरडे मन की डिफरेंट गा इप्पटिदाका पाइथन क्लासेस कंप्लीट जस्ट इपड़े नेनु ऑलरेडी फेसबुक लाइव कूडा पेट्टानु वन सेकंड टू मिनट्स अंदर जॉइन अवगा विल स्टार्ट दिस सेशन अंडी वन सेकंड अश्विनी गारु आर यू देयर या हेलो या हेलो सुधीर गारु हेलो अंडी सो वी विल स्टार्ट इन अनदर टू मिनट्स नेनु ई लोकल व्यूअर्स अंदरिकी लेट मी शेयर दिस द इंपॉर्टेंस ऑफ दिस सेशन ओके श्योर श्योर डेफिनेटली मी वीडियो विजिबल गा लेदु అంశం అదేంటంటే చాలా మందికి కథలంటే చాలా ఇష్టం సినిమాలో చెప్పే కథలు కాదండి చిన్నప్పుడు పేదరాశి పెద్దమ్మ కథలు అవ్వచ్చు ఇంట్లో నానమ్మ అమ్మమ్మ చెప్పే కథలు అవ్వచ్చు లేకుంటే మనం చిన్నప్పటి నుంచి చాలా చాలా కథలు విని నేర్చుకున్నాం నాకు తెలిసినంత వరకు మా అమ్మమ్మ చెప్పే కథలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అది దానివల్ల మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది అలా చాలా మంది పెద్దవాళ్ళు ఈరోజు గొప్ప వ్యక్తులు అవడానికి కారణం ఆ కథల యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుందని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను అది మీ జనరేషన్ నమ్ముతుందో లేదో నాకు తెలియదు కానీ అసలు అది ఎంతవరకు ఇంపాక్ట్ తీసుకొస్తుందో మీకు చెప్పడానికి ఈరోజు మనకు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారండి తను మ్యారేజ్ కి ముందంతా లైఫ్ ని డిఫరెంట్ లీడ్ చేయాలని చెప్పి తన ప్లానింగ్ లో ఉన్న ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పాలి తర్వాత మ్యారేజ్ అయ్యి పాప వచ్చిన తర్వాత పాపకి వాల్యూస్ కల్టివేట్ చేయాలంటే ఎలాగా ఆ వాల్యూస్ కల్టివేట్ చేయడం స్టోరీస్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయని చెప్పి తను చేసిన రీసెర్చ్ లో ఆ స్టోరీస్ నేర్చుకుంటూ మనకి చిన్నప్పుడు ఇవి వాట్ ఈస్ లైక్ మీరు దాన్ని చూసారు లేదో బొమ్మలతో కథలు చెప్పడం పప్పెట్స్ అవన్నీ చూస్తూ ఉంటారు అవునా అలాంటి వాటితో స్టోరీ నెరేట్ చేస్తూ తన పాపకి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ వల్ల ఆ పాప ఆలోచన విధానం అవ్వచ్చు వ్యక్తిత్వం అవ్వచ్చు చాలా చాలా డిఫరెంట్ గా మారిపోతుంది అలా ఈరోజు మన ముందుకి ఆ స్టోరీస్ అసలు నిజంగా ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తాయి ఎలాంటి స్టోరీస్ చెప్తే పిల్లలకి వాల్యూస్ బాగుంటాయి ఏ వయసు నుంచి స్టోరీస్ షేర్ చేయాలి ఆ స్టోరీస్ షేర్ చేసేటప్పుడు కూడా ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి స్టోరీస్ షేర్ చేయాలి ఇండియా ఇస్ రిచ్ ఫర్ కల్చర్ ఆ కల్చర్ లో మనం చాలా చాలా గొప్ప వాళ్ళం అది ఎప్పటికీ మనం కంటిన్యూ చేయాలి ఇప్పటిదాకా మన జనరేషన్స్ వరకు కంటిన్యూ చేసాం నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు స్పిరిచువల్ గా కూడా వాళ్ళకి అలాంటి స్టోరీస్ కనుక నేర్పిస్తే డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది ఈ రోజు ఇవన్నీ విషయాల గురించి మనతో షేర్ చేసుకునే దానికి వీ హ్యావ్ అన్ ఎమినెంట్ పర్సన్ షీఈస్ నన్ అదర్ దాన్ అశ్విని గారు అశ్విని గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ లైవ్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు సో ఐ థింక్ ఎవ్రీవన్ యు కెన్ సీ బోత్ ఆఫ్ us yes ma'am కనిపిస్తున్నామా మనం ఇద్దరం ఇప్పుడు yes 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 అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి ఇంట్రొడక్షన్ చెప్పారు వెరీ హ్యాపీ ఫర్ దట్ సో అండ్ దట్స్ ట్రూ మీరు చెప్పిన దాంట్లో ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ అండి ఎందుకంటే యాక్చువల్లీ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ఐ స్టార్టెడ్ బికాస్ పిల్లలందరికీ తెలియాలి మా నా పాపకు మాత్రమే కాదు అందరికీ అందరూ ఇలాంటివి నేర్చుకోవాలి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మనము ఇది స్టార్ట్ చేసింది ఈ స్టోరీ సెషన్స్ సో వెరీ నైస్ సో బట్ డెఫినెట్ గా మనము ఈ స్టోరీస్ తో పిల్లలలో చాలా మార్పు తీసుకురావచ్చు అండ్ వీ కెన్ యాక్చువల్లీ వాళ్ళకు మన కల్చర్ ఏంటి మన వాల్యూస్ ఏంటి ఎందుకనంటే ఈ కాలంలో బికాస్ ఆఫ్టర్ ఈ మార్పులన్నిటితో ఎవ్రీబడి హ్యాస్ బికమ్ వెరీ బిజీ ఇన్ దేర్ లైఫ్ సో మీరు ఇందాక చెప్పారు మనకు అమ్మమ్మలు తాతయ్యలు స్టోరీస్ చెప్పేవారు అని పాపం ఇప్పుడు అమ్మమ్మల తాతయ్యలకి కూడా ఆ అంత ఓపిక టైం కుదరకపోవడము పిల్లలు క్లాసెస్ లో బిజీగా ఉండడము సో లైఫ్ హాస్ బికమ్ వెరీ బిజీ కదండి సో ఈ బిజీ టైమ్ లో కూడా మనం వాళ్లకు టైం తీసుకొని మనం ఈ స్టోరీస్ చెప్పడం అనేది ఇంపార్టెంట్ సో ఆ రోల్ నేను తీసుకొని పిల్లలందరికీ చెప్పి వాళ్లకు ఈ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అలాగే స్టోరీస్ తో మనం వాళ్ళకి వాల్యూస్ ని టీచ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఐ హావ్ జస్ట్ స్టార్టెడ్ దిస్ అండ్ పిల్లలు కూడా డెఫినెట్లీ దే విల్ గెట్ ఎంగేజ్డ్ ఇన్ ద ఇన్ దిస్ స్టోరీ టెల్లింగ్ సెషన్ అని నేను డెఫినెట్ గా నమ్ముతున్నాను అండ్ విల్ సీ మనం పిల్లలకు ఎంత వరకు రీచ్ అవుతాం అనేది వి విల్ డెఫినెట్లీ సీ సూన్ వెరీ సూన్
అసలు మామూలుగా ఏ ఏజ్ నుంచి కథలు చెప్తే బాగుంటుంది? బికాస్ యు హ్యాడ్ ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అలాగే వ్యూవర్స్ అందరికి ఒక చిన్న క్వశ్చన్, చూసే పార్టిసిపెంట్స్ కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ ది స్టోరీస్, చాలా మందికి ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్ స్టోరీస్ ఎక్కడ కలెక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టోరీస్ చెప్పాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ రోజు మనం దాని గురించి కొద్దిగా విత్ ఇన్ షార్ట్ లైక్ షార్ట్ టైం లైక్ 30 మినిట్స్ లో మనం కంక్లూడ్ చేద్దాం మేడం. సో అసలు ఎటువంటి స్టోరీస్ ఏ ఏజ్ నుంచి పిల్లలకి చెప్పొచ్చు, దీని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే పిల్లలకు 6 మంత్స్ నుంచి మనం చెప్పచ్చండి. 6 మంత్స్ బేబీ అప్పటి నుంచి వీ కెన్ స్టార్ట్ రీడింగ్ స్టోరీస్ టు కిడ్స్ అన్నమాట. ఎందుకనంటే ఆ టైంలో కూడా దే హ్యావ్ దట్ యునో, ఎందుకంటే దే నో తల్లి స్పర్శ అంటారు కదండి, ఆ ఏజ్ లోనే పిల్లలకి తెలుస్తుంది. దే స్టార్ట్ రిసీవింగ్, మనల్ని కొంచెం చూడటం కానీ గమనించటం కానీ దే కెన్ రిసీవ్ థింగ్స్ ఆ టైంలో. ఈవెన్ వాళ్ళు వింటున్నారా లేదా అనేది వి నాట్ లైక్ వాళ్ళు వింటున్నారా లేదా అనేది మనం అది జడ్జ్ చేయలేకపోవచ్చు. బట్ నేను ప్రాక్టికల్ గా ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకనంటే మా పాపకు 6 మంత్స్ నుంచే నేను బుక్ రీడింగ్ చేసేదాన్ని. జస్ట్ స్టోరీ బుక్ తనకు చదువుతూ ఉన్నప్పుడు తనకు ఆ ఒక సూతింగ్ ఫీలింగ్, మనం చదువుతుంటే వాళ్ళకి అది వాళ్ళకి తెలియడము, దట్ ఈస్ లైక్ 6 మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను. అండ్ వీ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ రీడింగ్ బుక్స్. ఇది నేను యాక్చువల్గా సైంటిఫిక్ గా కూడా చదివాను కొన్ని కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ లో. అక్కడ 6 మంత్స్ నుంచి మనం స్టార్ట్ చేసి అండ్ వెన్ దే ఆర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్, మనము వాళ్ళకి టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. అంటే అంత చిన్న ఏజ్ లో దే డోంట్ అండర్స్టాండ్ రామాయణం మహాభారతం అర్థం కాదు కదండి వాళ్ళకి. సో ఆ ఏజ్ లో ఉండే స్టోరీ బుక్స్, ఆ ఏజ్ లో ఉండే చిన్న చిన్న స్టోరీ సెంటెన్సెస్ కానివ్వండి, అవి వాళ్ళకి చదవాలి. వెన్ దే గ్రాడ్యువల్లీ గ్రోయింగ్ వీ కెన్ ఇంక్రీజ్ లైక్ వాళ్ళు ఏ రకమైన కంటెంట్ ని రిసీవ్ చేసుకోగలుగుతారు అనే దాన్ని బట్టి వీ కెన్ టెల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. సో ఇప్పుడు మా పాప 3 ఇయర్స్, మా పాప నాకన్నా స్టోరీస్ చాలా బాగా చెప్తారు. మీరు చిన్న మీరు 6 మంత్స్ అన్నారు కదా, ఇప్పుడు 6 మంత్స్ అప్పుడు మీరు ఎటువంటి స్టోరీస్ పాపకు చెప్పరు, అంటే చిన్న చిన్నవి రాండమ్ గా లైక్ కుడ్ యు ప్లీజ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ సో దట్ విల్ బాగా. నేను ఎలాంటి స్టోరీస్ చదివేదాన్ని అని అంటే బేసిక్ గా నేను ఎక్కువ ఇంగ్లీష్ స్టోరీస్ చెప్పాను పాపకి ఆ టైంలో, బికాస్ నేను యూకే లో ఉండడం వల్ల నాకు అక్కడ అవైలబిలిటీతో నేను ఇంగ్లీష్ చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదివేదాన్ని. సో అలా దే హ్యావ్ స్మాల్ బుక్స్ అన్నమాట, అంటే హార్డ్ కాపీస్ లాగా ఉంటాయి. యాంట్ స్టోరీస్ అని అంటే చీమ ఎలా వెళ్తుంది అనేది, జస్ట్ చీమ ఎలా వెళ్తుంది అనేది మనకు చాలా సిల్లీగా అనిపిస్తుంది, అదొక స్టోరీనా అసలు అనిపిస్తుంది. బట్ ఆ చీమ ఎలా వెళ్తుంది, అది ఏం తింటుంది అనేది కూడా ఒక స్టోరీయే పిల్లలకు. సో అది మనం అలాంటివి కూడా మనం చదువుతున్నప్పుడు వాళ్ళకి దాంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. అది నేను అలాంటి స్టోరీస్, చీమ స్టోరీస్ కానివ్వండి, ఎలిఫెంట్ స్టోరీస్ కానివ్వండి, ఇలా చిన్న చిన్న యానిమల్ స్టోరీస్, అలాగే కొన్ని హ్యూమన్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి మనకు, వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ కానివ్వండి, ఏవైనా సరే మనము బేసిక్ గా ఆ ఏజ్ లో మనము చదవగలిగే స్టోరీస్ మనము వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లో మనము తీసుకురావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం గ్రాడ్యువల్ గా ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనము వాళ్ళకి ఇంకా బెటర్ స్టోరీస్ చెప్పొచ్చు అన్నాను కదండి. సో ఇప్పుడు కొంచెం మనము ఈ యంగర్ జన్ లైక్ 8 ఇయర్స్ పిల్లలకు కానివ్వండి, అలా కొంచెం పెద్ద పిల్లలకైతే మనకు చందమామ కథలని, బాలమిత్ర కథలని మీకు తెలిసే ఉంటుంది, మనందరం చిన్నప్పుడు అవి చదువుకున్నాం. మనము సబ్స్క్రిప్షన్స్ కట్టి మరీ తెప్పించుకొని అమ్మా నాన్నలు మనకు బుక్లు ఇచ్చేవారు, అంటే సండే వచ్చింది అని అంటే ఆ బుక్ చదవండి కూర్చోండి కాసేపు అని. సో అలా మనము గ్రాడ్యువల్ గా ఏజ్ పెరిగే కొద్ది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోరీస్ ని వాళ్ళకు మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. వెరీ గుడ్ థింగ్ అండి, నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే చందమామ కథలు ఇవన్నీ చెప్పారో, నాకు ఇప్పటికీ పేదరాశి పెద్దమ్మ కథల్లో నేను నేర్చుకుంది కానీ పంచతంత్ర కథల్లో నేను నేర్చుకుంది కానీ అవన్నీ నా లైఫ్ లో చాలా ఇంపాక్ట్ తీసుకొని వచ్చాయి. అప్పటి నుంచి కూడా ఏంటంటే మనం ఏదైనా నేర్చుకుంటే దానివల్ల ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి నేను ఆ స్టోరీస్ నుంచి తీసుకొని వచ్చాను. ఇప్పుడు మన వ్యూవర్స్ లో ఒకరు క్వశ్చన్ అడిగారు, సచ్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్, త్రూ స్టోరీస్ హౌ కెన్ వీ నో దట్ దే అండర్స్టూడ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, మనకు ఎలా తెలుస్తుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ అని, దీనికి మీరు ఆన్సర్ చెప్పండి, దాని తర్వాత నా సైడ్ నుంచి నేను ఒక ఆన్సర్ ఇస్తాను మేడం. ష్యూర్, డెఫినెట్ గా నాకు తెలిసి చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బట్ మనం డెఫినెట్ గా ఆ డిఫరెన్స్ మనం చూస్తాము. సే సపోజ్ మనం ఇప్పుడు పిల్లలకు ఛోటా భీమ్ స్టోరీస్ ఇప్పుడు వస్తున్నాయి మనం, అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాము, ఛోటా కానివ్వండి, డిస్నీ ప్రిన్సెస్ కానివ్వండి, ఇవన్నీ స్టోరీసే కదా, ఇవన్నీ కథలే కదా. బాహుబలి కూడా ఒక స్టోరీయే. బాహుబలి జనాలని అంత ఇంపాక్ట్ చేసింది, ప్రజలందరూ అంతగా చూసారు అని అంటే ఇట్స్ రాజమౌళి స్టోరీ. దాని బ్యాక్ ఎండ్ లో ఏముంది కదా, కథనే కదండి, కథనే వాళ్ళని ఇంపాక్ట్ చేసింది అది. సో డెఫినెట్ గా స్టోరీస్ వాళ్ళని ఇంపాక్ట్ చేస్తాయి. మనం ఆ డిఫరెన్స్ కూడా చూస్తాం, బాహుబలి చూసి వస్తేనే పిల్లలు ఏం చేస్తారు,
దే యాక్ట్ సేమ్ థింగ్, వాళ్ళు అదే ఎనాక్ట్ చేయాలని చేస్తారు. బాహుబలి లాగా ఉండడము, ఇప్పుడు ఛోటా భీమ్ చూస్తున్నారు పిల్లలు, మరీ చిన్న పిల్లలు అయితే ఛోటా భీమ్ చూస్తారు, డోరేమాన్ చూస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్లీ వాళ్ళు అవే సేమ్ యాక్ట్స్ ఏ వాళ్ళు మన మీద పర్ఫామ్ చేస్తుంటారు. ఛోటా భీమ్ అంటే కొడతాడు, సో వాళ్ళు మనల్ని కొడుతూ ఉంటారు. సో డెఫినెట్ గా స్టోరీస్ అనేటివి ఇంపాక్ట్ చేస్తాయి పిల్లల్ని. అండ్ మనము వాళ్ళకి మన ఏమంటారు పర్సనల్ గా, అంటే ఆ డిజిటలైజ్డ్ కాకుండా మనం పర్సనల్ గా వాళ్లకు స్టోరీస్ చెప్తూ మనం వాళ్లకు ఎప్పుడైతే పర్సనల్ గా కనెక్ట్ అవుతామో డెఫినెట్లీ వీ కెన్ మేక్ ద డిఫరెన్స్. మనం హ్యూమన్ టచ్ అండ్ హ్యూమన్ వాయిస్, మన ఎక్స్ప్రెషన్స్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ద వే వి మాడ్యులేట్ ద స్టోరీస్, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఇప్పుడు నేను మిస్టేక్ అనట్లేదు, డిజిటల్ గా చూడటం గుడ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, బట్ మనం పర్సనల్ కనెక్టివిటీ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో ఇప్పుడు మీరు కూడా చెప్పండి తప్పకుండా. దాంట్లో తప్పేం లేదండి. ఇప్పుడు డిజిటల్ కనెక్ట్ అంటే ఇంతకు ముందు మనకి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఆర్ ఏదో ఒకటి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అవన్నీ ఉన్నాయి, పైగా స్టోరీస్ ఇప్పుడు ఎక్కడ కలెక్ట్ చేయాలి, చాలా మందికి ఆ ప్రాబ్లం కూడా ఉంది. నేను ఇక్కడ చెప్పే పాయింట్ అంటే ఏదైతే మీరు చెప్పారు, ఇక్కడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు, బై డూయింగ్ రోల్ ప్లే దే విల్ ఇన్వాల్వ్. ఇక్కడ నేను స్టోరీ టెల్లింగ్ ఎలా చేస్తానంటే, నేను ఎవరికైనా పిల్లలకి స్టోరీ చెప్పినప్పుడు, స్టోరీ చెప్పిన తర్వాత దాని మోరల్ ఉంటుంది కదా, మనం చెప్పకూడదు. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు ఫస్ట్ మనం, దాన్ని బట్టి కూడా వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అని కూడా మీకు బాగా అర్థం అవుతుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ మీరు స్టోరీస్ చెప్పారనుకోండి, 6th డే నుంచి 10th డే వరకు వాళ్ళని కొన్ని స్టోరీస్ క్రియేట్ చేసి చెప్పమన్నప్పుడు, వాళ్ళు డిఫరెంట్ గా వాళ్ళు ఒక స్టోరీ క్రియేట్ చేసుకుని వచ్చిన తర్వాత మీరు పిల్లల్ని అడగండి, నాన్న ఈ స్టోరీ అంతా చెప్పావు, నాకు ఈ మోరల్ అర్థమైంది, నువ్వు అసలు ఈ స్టోరీ నాకు ఎందుకు చెప్పు, దీంట్లో నీకు అర్థమైన మోరల్ ఏంటి అని కనుక ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, డెఫినెట్ గా స్టోరీస్ వల్ల మాత్రం పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి తను ప్లేట్ లో భోజనం తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ నుంచి నేరుగా కిచెన్ దగ్గర పెట్టట్లేదు, లేదా షింక్ లో పెట్టట్లేదు. ఇప్పుడు మామూలుగా చాలా సార్లు పేరెంట్స్ అందరు చెప్తూ ఉంటారు, కానీ నిజంగా చెప్తున్నాను, కొన్నిసార్లు మీరు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోరీస్ వల్ల కూడా ఆ బిహేవియర్ అనేది మీరు మార్చొచ్చు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. Yes, ma'am, please. ఇప్పుడు మనము ఇంకొకటి కూడా మేము ఏం చెప్తామంటే, యాక్చువల్లీ ఐ హావ్ డన్ నేను సైకాలజీలో కూడా కొంచెం చిన్న చిన్న కోర్సెస్ చేశాను. సో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈవెన్ పిల్లలు చాలా మంది తినకుండా వాళ్ళు చాలా మారం చేయడము, తినకపోవడము, ఫుడ్ అలాంటి అలా చేసినప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు ఏం చేసేవాళ్ళు, చందమామను చూపించి, చందమామ అదిగో వస్తున్నాడు, చందమామ చందమామ వచ్చేసాడు, ఇదిగో చందమామ తింటాడా, నువ్వు తింటావా, నేను ఇలా మనకు స్టోరీ రూపంలోనే కదా చెప్పారు. సో ఇప్పుడు అవన్నీ మనం చెప్పడం చాలా తక్కువ అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ ప్లేట్ లో పెట్టినప్పుడు వాళ్ళకు ఆ ఫుడ్ ని కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు క్యారెట్ ఉంది, నేను మా పాపకి అదే చెప్తాను, క్యారెట్ ఉంది, క్యారెట్ ఎలా వచ్చింది, క్యారెట్ ఒక చెట్టు నుంచి వచ్చింది, ఆ చెట్టుకు ఒక సీడ్ వేసాం ఫస్ట్, ఆ సీడ్ నుంచి చెట్టు వచ్చింది, చెట్టుకి ఆరెంజ్ క్యారెట్ వచ్చింది, ఇలా మనం స్టోరీ రూపంలో వాళ్ళకి చెప్పడంతో లైక్ దే విల్ గెట్ ఇన్వాల్వ్డ్. ఆ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ దానిని మనం వాళ్ళకి చెప్పగలిగితే డెఫినెట్ గా వాళ్ళు అది తింటారు, దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కూడా, వాళ్ళకి ఆ ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మనం ఈ టీవీ పెట్టకుండా అలా కాకుండా మనం వాళ్ళకి ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అలవాటు చేయొచ్చు స్టోరీస్ వల్ల. వెరీ ట్రూ మ్యామ్. అలాగే స్టోరీస్ అంటే చాలా చాలా రకాల స్టోరీస్ ఉంటాయి. ఇట్స్ అబౌట్ జనరల్ స్టోరీస్ ఉంటాయి, ఇట్స్ అబౌట్ మీరు కావాలంటే పర్సనాలిటీకి సంబంధించి, బిహేవియర్ కి సంబంధించి, కోపానికి, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే స్పిరిచువల్ గా, బికాస్ ఇండియా ట్రెడిషన్ మొత్తం రూట్స్ అన్ని ఏంటంటే ఆ కల్చర్, అంటే నేను మన ఎక్కడికి వెళ్ళిన మన దేశానికి వచ్చే రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దట్ కల్చర్ ఆర్ ఎల్స్ మన వాల్యూస్. ఇప్పుడు అలాంటి వాల్యూ సిస్టమ్ ఉన్నటువంటి రామాయణ మహాభారతాలు కానీ పురాణాలు ఇతిహాసాల నుంచి పిల్లలకి ఆ స్టోరీస్ చెప్పడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది? పైగా ఈ రోజుల్లో మనందరం పండగలు చేసుకుంటాం, కానీ నిజంగా మాట్లాడితే హానెస్ట్లీ నాకు కూడా అంతగా తెలియదు. నేను కేవలం ఈ వ్యూవర్స్ కి చెప్పడానికి నేను కొన్ని ఫెస్టివల్స్ తెలుసుకొని వస్తున్నాను, ఐ నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. సో అలాంటి టైంలో ఇటువంటి స్పిరిచువల్ కానీ దాని వల్ల పిల్లల యొక్క వ్యక్తిత్వం ఎలా డెవలప్ అవుతుందని మీరు అంటారు? డెఫినెట్ గా సుధీర్ గారు, ఎందుకనంటే మీరు రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, భగవద్గీత, ఈవెన్ భగవద్గీతలో కూడా చాలా మంది ఏమంటారు, భగవద్గీత అసలు కొంతమందికి ఇట్స్ లైక్ ఏ ఫాల్స్ బిలీఫ్, లైక్ వాళ్ళు కొంతమంది కొన్నిసార్లు చదవాలి అంటారు, చదవకూడదు అంటే దేర్ ఇస్ లైక్ మిక్స్డ్ బిలీఫ్స్ ఉన్నాయి. బట్ ఐ సే వాళ్లకు మనం అర్థమయ్యే విధంలో, పిల్లలకు ఐ మీన్ వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ లో కనుక మనం చెప్పగలిగితే డెఫినెట్ గా వాళ్ళ బిహేవియర్ లో మనం మార్పు తీసుకురావచ్చు.
అండ్ మనం వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లో కూడా వాళ్ళ వాళ్ళ లెవెల్ కి మనం రీచ్ అవ్వగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, రామాయణ మహాభారతాలన్నీ చెప్తారు వాళ్ళు కూడా ఈ మన ప్రవచనాలలో, వాటిల్లో చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ కు పిల్లలు రీచ్ అవ్వలేరు కదండి. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ కి వెన్ వి గో టు దాట్ స్టేట్ అండ్ వెన్ వి విల్ డెలివర్ దాట్ టైప్ ఆఫ్ కంటెంట్, మనం డెఫినెట్ గా వాళ్ళని ఇంపాక్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇది చెప్తున్నారు కాబట్టి నాకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా నేను. ప్లీజ్ ప్లీజ్. సో చూద్దాం, అంటే జస్ట్ అ స్మాల్ స్టోరీ, సింపుల్ స్టోరీ మనకు ఉన్న తక్కువ టైంలో. సో ఒక చిన్న కృష్ణుడి స్టోరీ చెప్పుకుందాం మనము. మనం ఎప్పుడో ఈ స్టోరీ జనరల్ గా వినుంటాం, బట్ పిల్లలందరి కోసం ఒకసారి ఒక మంచి స్టోరీ చెప్తే బాగుంటుంది అనిపించింది. సో నా స్టైల్లో, నా వే ఆఫ్ స్టైల్లో చెప్తాను. సో మనకు యశోదాదేవి, కృష్ణుడు గురించి తెలుసు బాగా. సో కృష్ణుడు బాగా అల్లరి చేసేవాడు చిన్నప్పుడు అని మనము చాలా సార్లు వినుంటాం. ఎందుకంటే కృష్ణుడు అల్లరి అసలు వాళ్ళ యశోదాదేవి పట్టుకోలేకపోయేది, అంత అల్లరి చేసేవాడు కృష్ణుడు అని చెప్పి మనం వింటుంటాం మామూలుగా. సో అయితే ఒకరోజు యశోదాదేవి ఏం చేసింది, యశోదాదేవి పాలు తీస్తూ ఉందన్నమాట. పాలు పితుకుతూ ఆవు దగ్గర ఉంది. ఆవు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అక్కడ మన కన్నయ్య వచ్చాడు. కన్నయ్య వచ్చి ఏం చేశాడు, అమ్మ దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు. కన్నయ్యకు పాలు, పెరుగు, వెన్న అంటే చాలా ఇష్టం కదా, మనందరికీ తెలుసు. సో అయితే కన్నయ్య ఏం చేశాడు, అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం చేయడానికి, ఏం చేయడానికి అంటే పాలు రాగానే వెంటనే తాగాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సో యశోదాదేవి ఏం చేసింది, పాలు తీసుకొని వెళ్ళిపోతుంది. వెంటనే కృష్ణుడు అయ్యో అమ్మ వెళ్ళిపోతుంది అనుకొని కన్నయ్య పిలుస్తున్నాడు. అమ్మా అమ్మా నాకు పాలు కావాలి అని అడిగాడు. ఏంటి కన్నయ్య, నేను చెప్పానా ఇందాకనే గిన్నె నిండా వెన్న తిన్నావు, మళ్ళీ అప్పుడే పాలు అడుగుతున్నావేంటి అనింది పాపము యశోదాదేవి. యశోద అనగానే కన్నయ్య పాపము, అమ్మా లేదు నాకు పాలు కావాలి అంటున్నాడంట. లేదు నేను ఇప్పుడు నీకు పాలు ఇవ్వను, నేను ఈ పాలు కాచిన తర్వాత నీకు ఇస్తాను అనింది. సరే వెళ్ళిపోతోంది. యశోదాదేవి వెళ్ళిపోతూ ఉంటే చీరని పట్టుకుని లాగాడు. ఏ కన్నయ్య ఏంటి నీ అల్లరి, అమ్మ నాకు పాలు కావాలి అన్నాడంట. నేను ఇవ్వను కాక ఇవ్వను అనింది యశోదాదేవి. ఎందుకంటే ఇప్పుడే కదా వెన్న తిన్నావు, మళ్ళీ కడుపులో బాగుండదు కన్నా, వద్దు అని చెప్పి వెళ్ళిపోతోంది. మళ్ళీ చీర పట్టుకొని లాగాడు. అమ్మ పాలు కావాల్సిందే అని మారం చేస్తున్నాడు. అప్పుడు యశోదాదేవి ఏం చెప్పిందో తెలుసా, కన్నయ్య నీకు రాత్రి అవ్వగానే పాలు ఇస్తాను, ఇప్పుడు ఇంకా పగలు కదా, సూర్యుడు వెళ్ళిపోయాక చందమామ వచ్చినప్పుడు నీకు పాలు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది వంటింట్లోకి. ఈ లోపల మన కన్నయ్యకు ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ యశోదాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా కళ్ళు మూసుకొని నాకు రాత్రి అయిపోయింది పాలు ఇస్తావా అని అడిగాడంట. చూసారా కన్నయ్యకు ఎంత తెలివితేటలు ఉన్నాయో. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది మనందరికి, కళ్ళు మూసుకుంటే చీకటే కదా. కళ్ళు మూసుకున్నాను నాకు చీకటి అయిపోయింది అంటే రాత్రి అయిపోయింది నాకు పాలు కావాలి అన్నాడంట. యశోదాదేవి కన్నయ్య మాటలకు నవ్వేసి వెంటనే కన్నయ్యకు పాలు ఇచ్చేసిందంట. సో ఇలా కన్నయ్య తను అనుకున్నది సాధించాడు. ఏం చేశాడు, వాళ్ళమ్మ ఏం చెప్పింది అంటే నేను పాలు ఇవ్వను ఇప్పుడు అనిపేసింది క్లియర్ గా, రాత్రే ఇస్తాను అనింది. కానీ ఆ ప్రాబ్లం కు కన్నయ్య ఏం చేశాడు సొల్యూషన్ గా, కళ్ళు మూసుకొని నాకు రాత్రి అయిపోయింది అన్నాడు. సింపుల్, వాళ్ళమ్మ వెంటనే పాలు ఇచ్చేసింది. అంటే తను అనుకున్నది తప్పకుండా సాధించాడు. సో మనం కూడా అనుకున్నది సాధించాలి అంటే మన ఆలోచనలు అలా ఉండాలి. దానికి తగ్గట్టుగా మనము మన గోల్ రీచ్ అవ్వాలి అంటే దానికి ఎటువంటి స్టెప్స్ మనం వేయాలి, ఎలా ఆలోచించాలి అనేది మనం ఈ చిన్న స్టోరీ నుంచి నేర్చుకోవచ్చు. సో ఇలాంటి స్టైల్లో నేను చెప్తాను సుధీర్ గారు. సో మ్యామ్ దట్స్ ఫెంటాస్టిక్. మీరు ఇందాక దాంతో పాటు పపెట్స్ ని యూజ్ చేస్తూ నీట్ గా చెప్పారు. ఎప్పుడో మేము చిన్నప్పుడు ఆ బొమ్మల్ని చూస్తూ మనం నేర్చుకున్నది దాన్ని ఏదో అంటారు మేడం, నాకు పల్లెటూరులో ఇలాంటి షోస్ కూడా అవును అప్పట్లో చాలా ఉండేటివండి. బుర్ర కథలు, వీధి నాటకాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఉండేటివి. సో బట్ నేను ఎందుకనంటే జస్ట్ ఆ సింపుల్ చిన్న పిక్చర్స్ ఏ గానీ, బట్ పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, నచ్చుతుంది అని అవి యూజ్ చేసి చిన్న మిమిక్రీ లాగా నా వాయిస్ మాడ్యులేషన్ తో చెప్తాను పిల్లలకు. సో ఇలా మీరు ఇందాక మనం మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే, మనం రామాయణము మహాభారతాలు పిల్లల మీద స్పిరిచువల్ వాల్యూస్ మనము ఎలా ఇంపాక్ట్ చేయొచ్చు అని మాట్లాడుతుంటే, సో నాకు చిన్న స్టోరీ చెప్దాం అనిపించింది. సో ఈ స్టోరీలో మనం అది స్టోరీ లాగా మనం చెప్పిన తర్వాత దాంట్లో మనం పిల్లల నుంచి తెలుసుకోవచ్చు ఏంటి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది.
సో మనకు తెలిసిన మోడల్ మనం చెప్తాము, బట్ అట్ ది సేమ్ టైం పిల్లల అండర్స్టాండింగ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్ కదండి. సో పిల్లలు ఎలా అర్థం చేసుకున్నారు అనేది కూడా వి కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నమాట. గ్రేట్ గ్రేట్. దీన్ని ఇప్పుడే మన వ్యూవర్స్ చెప్తున్నారు తోలు బొమ్మలాట అని చెప్పేసి, మనకి చిన్నప్పుడు ఉండే దాన్ని పప్పెట్లోని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. Yes, that's really, thank you so much. చాలా అంటే ఆ వాల్యూస్ మేము ఎక్కడ నా నెక్స్ట్ జనరేషన్ ఈ వర్డ్స్ అన్ని మర్చిపోతారని భయం వేస్తుంది. సో దానికోసం ఇప్పుడు మీరు ఇలా చూపించగానే చాలా ఆనందం అనిపించింది. అండ్ అలాగే పిల్లలకి కనుక ఇప్పుడు మ్యామ్ నాకు అది ఎందుకు చూపించారు నాకు అర్థం కాలేదు, కానీ వెన్ షీ వాస్ టాకింగ్ అబౌట్ ఆ శ్రీకృష్ణుడు యశోద గురించి చెప్తున్నప్పుడు నాకు ఆ పిక్చర్స్ ని విజువలైజ్ చేసుకుంటూ ఆ స్టోరీని నేను మైండ్ లో అనుకుంటూ ప్లస్ దాంతోపాటు ఆవిడ ఒక వాల్యూ యాడ్ చేశారు ఏంటంటే కృష్ణుడు సాధించాలనుకున్నది ఎలా అయినా సరే సాధించాలని చెప్పి నాకు కళ్ళు మూసుకొని నేను నాకు రాత్రి అయిపోయింది నేను పాలు కావాలని చెప్పి సాధించాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నంతో, అంటే మీరు కూడా ఏదన్నా ఒకటి సాధించాలంటే దానికి డిఫరెంట్ రిసోర్సెస్ అయినా పెట్టి దాన్ని మీరు సాధించాలని ఒక విలువైన పాయింట్ మనం చెప్తున్నాం చూసారా, అది విజువలైజ్ చేస్తూ చెప్తున్నాం. సో మై రిక్వెస్ట్ లైక్ అది చాలా చాలా బాగుందండి. నార్మల్ గా చెప్పడం వేరు, స్టోరీస్ అందరం చెప్పేస్తూ ఉంటాం, కానీ ఆ స్టోరీస్ ని పిల్లలకి విజువలైజ్ అయ్యే విధంగా ఇలా బొమ్మల రూపంలో చెప్పడం నిజంగా చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే అశ్విని గారి ఇప్పుడు ఒక స్టోరీ మీరు చూసారు కదా, ఇలాగే ఆవిడ తన పిల్లలకు సారీ తన పాప కోసంగా కొన్ని స్టోరీస్ నేర్చుకొని దాన్ని తన పాపకి చెప్పి తన పాపలో చాలా మార్పు తీసుకొని వచ్చిన తర్వాత తను ఏం చేసిందంటే నాతో మాట్లాడే ఆ రోజు మ్యామ్ మొత్తం షేర్ చేశారు. అశ్విని గారు ఏం చెప్పారంటే, సుధీర్ గారు నేను యాక్చువల్ గా చాలా స్టోరీస్ కోసం సెర్చ్ చేసి ఎక్కడ దొరుకుతుందో నాకైతే తెలియలేదు. అప్పుడు నేను అనుకున్నాను నాలాగే చాలా మంది మదర్స్ ఫీల్ అవుతున్నారు అసలు ఆ స్పిరిచువల్ స్టోరీస్ ఎక్కడ ఉంటాయి ఎలా తీసుకురావాలని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటే, అప్పుడు తను ఒక సొల్యూషన్తో వచ్చారు. ఇప్పుడు మీరు ఏదైతే ఇవన్నీ చూసారు కదా, ఇది బొమ్మలతో మనం స్టోరీ నెరేట్ చేస్తూ ఆ బొమ్మల్ని పిక్చర్ విజువలైజ్ రూపంలో చూపిస్తూ ఉంటే ఆ పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. అందులో భాగంగానే మేడం ఒక కోర్స్ తీసుకొని వచ్చారు, అదేంటంటే దాదాపుగా స్పిరిచువల్ గా అది రామాయణ మహాభారతాలన్నీ కవర్ చేస్తూ ఒక స్పిరిచువల్ గా 50 వీడియోస్ అంటే 50 స్టోరీస్ ఉండే ఒక బండిల్, దాన్ని మేము ఇంకా మామూలుగా అంటారు కదా పవర్ ప్యాక్ బండిల్ అంటే ఏంటంటే మొత్తం ఒక బండిల్ ఇప్పుడు 10 బుక్స్ ని కలిపి ఒక బండిల్ అంటారు. అలా అశ్విని గారు ఏం చేశారంటే తను నేర్చుకున్న స్టోరీస్ తను తెలుసుకున్న స్టోరీస్ ని చాలా క్రియేటివ్ గా ఎలా చెప్తే పిల్లలకి స్టోరీ చెప్తూ దాని తర్వాత వాల్యూని కూడా చెప్పాలి. చాలా మంది ఏం చెప్తారంటే స్టోరీ అయిపోయింది పడుకోండి అంటారు, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టోరీ చెప్పిన తర్వాత దాని అవుట్కమ్ పిల్లలకి ఎలా రీచ్ అవ్వాలో కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మేడం చెప్పిన స్టోరీ నేను అర్థం చేసుకునేసరికి వేరేగా ఉంటుంది, కానీ మేడం దానికి స్టోరీ చెప్పిన తర్వాత తను వాల్యూ యాడ్ చేసింది. ఏం వాల్యూ అంటే కృష్ణుడు తను సాధించాలనుకున్న సాధించడానికి ఇలా చేశాడు అని చెప్పి వాల్యూ యాడ్ చేసిన తర్వాత నాకు స్టోరీ అర్థమై తర్వాత అవుట్కమ్ కూడా నాకు అర్థమవుతుంది. సో అలా మ్యామ్ ఏం చేశారంటే ఒక 50 స్టోరీస్ ఒక బండిల్ లాగా చేసి దాంట్లో మొత్తం స్పిరిచువల్ వాల్యూస్ అంటే ఏదైతే మన రామాయణ మహాభారతాలు అన్ని కలిపి ఇలా విజువలైజ్ చేస్తూ అన్ని పప్పెట్స్ యూజ్ చేస్తూ స్టోరీస్ చేశారు. ఒకసారి దాని ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేస్తారా మేడం ప్లీజ్ మా కోసం? లైక్ నిజంగా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే నేను ఈ స్టోరీస్ అన్ని చదివేదాన్ని ఎప్పుడు మా పాపకి చెప్పేదాన్ని. అలాగే నేను ఏం చేసేదాన్ని అంటే మా సర్కిల్లో లైక్ పిల్లలందరూ చాలా మంది ఇంట్రెస్ట్ ఉండేది స్టోరీస్ అన్ని. సో నేనేం చేసేదాన్ని అంటే వాళ్ళందరికి కూడా ఈ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఐ మీన్ ఈ పప్పెట్స్ యూస్ చేయడం కానీ అంటే లైవ్ లోనే వాళ్ళు వెన్ దే కాల్ మీ ఐ యూస్ టు టెల్ దెమ్ స్టోరీస్. సో నాకు అనిపించింది అంటే పిల్లలు వాళ్ళే రెగ్యులర్ గా కాల్ చేసేసేవారు నాకు, నైట్ 9:30 అవగానే ఇమ్మీడియట్ గా వాళ్ళు నాకు కాల్ చేసేవారు, అరే స్టోరీస్ మాకు ఈరోజు చెప్తున్నారా ఈరోజు చెప్తున్నారా అని. సో పిల్లలు వాళ్ళు చాలా ఎంగేజ్ అవుతున్నారు అండ్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు లైక్ మెయిన్ గా స్టోరీస్ వల్ల ఏమవుతుందంటే దే విల్ ఇంప్రూవ్ దేర్ లిజనింగ్ స్కిల్స్. వాళ్ళు లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అలాగే సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఇవన్నీ కూడా వాళ్ళకి స్లోగా అంటే వాళ్ళకి ఇన్బిల్ట్ గా మనకు తెలియకుండానే అవన్నీ డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్ గా మనం చెప్పే ఎక్స్ప్రెషన్ లో మన వాయిస్ లో వాళ్ళు డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతారు. ఎస్పెషలీ నేను ఈ 50 స్టోరీస్ చేసినప్పుడు మాత్రము ఇట్ వాజ్ లైక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నాకు అసలు నేను ఇన్ని వాల్యూస్ పిల్లలకి లైక్ చెప్పగలుగుతున్నాము అంటే ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ వాళ్ళు డెఫినెట్ గా అంటే ఇట్స్ లైక్ నాట్ ఏ వన్ డే, ఒక రోజులో మనం రేపు పొద్దున్నే ఈ రోజు చూడగానే మనం మార్పు వస్తుందని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి అలాంటిది కాదు. బట్ స్లోలీ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్, మనం స్లోగా వాళ్ళకు ఎవ్రీ డే వాళ్ళు వింటూ ఉండటం వల్ల డెఫినెట్ గా వాళ్ళకు ఆ స్టోరీస్ అనేటివి వాళ్ళకి
అసలు స్టోరీస్ లో ఎటువంటి వాల్యూస్ మనం తెలుసుకోవచ్చు, అసలు ఒక స్టోరీ టెలింగ్ సెషన్ లో మనకి ఏమేమి ఉంటాయి, ఇలాంటివి దాంట్లో మనం చెప్పే వాల్యూస్ కి వాళ్ళు కనెక్ట్ అవ్వడము, దిస్ ఇస్ లైక్ ఓవరాల్ లైక్ బై ద టైమ్ దే లిసన్ టు 50 స్టోరీస్ డెఫినెట్ గా వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ నేను బాగా కనెక్ట్ అయిపోతా పిల్లలకు తప్పకుండా, అది మాత్రం నాకు ఫర్ ష్యూర్ డెఫినెట్ గా పిల్లలు నాకు నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు అనమాట నాకు, నీలో ఆ స్కిల్ ఉంది, నువ్వు పిల్లల్ని చాలా తొందరగా అట్రాక్ట్ చేసుకుంటావు అని. సో పిల్లలు ఈ స్టోరీస్ వింటూ ఉంటే తొందరలో తప్పకుండా ఈ పిన్ని మాట వింటారు, పిన్ని మాట విన్నప్పుడు మనం వాళ్ళలో తప్పకుండా మార్పును తీసుకురాగలము. అండ్ వాళ్ళకి మార్పు ఇన్ ద సెన్స్ వాళ్ళు లైఫ్ లో హ్యాపీగా ఉండాలి, వాళ్ళు లైఫ్ లో ఎదగాలి, వాళ్ళు అనుకున్నవి సాధించాలనే కదండి మనం ఇవన్నీ చేస్తాము, అంతే కదండి. పిల్లల సక్సెస్ఏ మన సక్సెస్. సో వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లో బాగుంటే చాలు అంతే. సో ఫర్ దాట్ రీజన్ మనం ఇవన్నీ చెప్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాము. సో డెఫినెట్ గా తొందరలో ఈ పిన్ని మీ అందరికి కనెక్ట్ అవుతుంది. సో స్టే ట్యూన్డ్, మీరందరూ కూడా తొందరలో చూస్తారు ఈ స్టోరీస్ అన్ని. ఇక్కడ నేను రివీల్ చేద్దాం అనుకున్నప్పుడు అశ్విని గారే చాలా మంచి మాట చెప్పారు, మనకి పేదరాశి పెద్దమ్మ కథలు తెలుసు, చందమామ కథలు తెలుసు, అమ్మమ్మ చెప్పే మాటలు తెలుసు, అమ్మ కథలు కూడా తెలుసు. ఇప్పుడు నేను మేడం గారి కోర్స్ నేను ఏం చేశానంటే, నాకు ఆల్రెడీ ఆ వీడియోస్ పంపించిన తర్వాత నేను అన్నయ్య గారి బాబుకి పంపించాను ఎర్లీ ఏజ్ 1 మంత్ నుంచి లాస్ట్ ఒక 10 స్టోరీస్ షేర్ చేసి, ఆ 10 స్టోరీస్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు అంటే 10 రోజుల తర్వాత స్టోరీ అడిగితే ఆ స్టోరీ గుర్తుపెట్టుకోకపోయినా ఆ లేదు లేదు కృష్ణుడు ఇలా చేశాడని చెప్పి ఆ పాయింట్ చెప్తున్నాడు 2.5 ఇయర్ బాబు. ఒక్కసారి ఆలోచించండి, దెర్ ఇస్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్. కానీ అది ఎలా వస్తుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, మోరల్లీ మీరు ఎలా చెప్తున్నారు, వాళ్ళైనా అనాలిసిస్ చేసుకుంటున్నారు, దాన్ని మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు. చాలా మంది స్టోరీస్ చెప్తారండి, కానీ స్టోరీస్ చెప్పాక మై సిన్సియర్ రిక్వెస్ట్, మోరల్ని చాలా అర్థమయ్యే విధంగా చెప్పకపోతే మీరు ఎంత స్టోరీ చెప్పినా కూడా చాలా చాలా యూజ్ ఉండదు. వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, అలాంటి స్టోరీతో పాటు మోరల్ మనకి నేర్పించడానికి మన ఇంట్లో ఉండే ఒక పర్సన్ లాగా అమ్మకి మనం రెస్పెక్ట్ ఇస్తాం, నాన్నకి మనం రెస్పెక్ట్ ఇస్తాం, అన్నయ్యకి, అక్కకి, చెల్లికి, అందరికి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ అంతే రెస్పెక్ట్ మళ్ళీ మనం ఎవరికి ఇస్తాం అంటే మన పెదమ్మకి, మన పెదనాన్నకి, లేదా పిన్ని బాబాయ్, అంటే అమ్మ తర్వాత ఆ రెస్పాన్సిబుల్ తీసుకునే పర్సన్. ఈరోజు అదే రెస్పాన్సిబిలిటీ మీ ఫ్యామిలీలో తీసుకునేదానికి మేము ఒక అశ్విని గారి కోర్స్ లాంచ్ చేస్తున్నాం. అదేంటంటే 50 స్టోరీస్. స్టోరీ ఒక్కటే కాదండి, దాన్ని వాల్యూ కూడా, పిల్లలకు ఆ వాల్యూని ఎలా చెప్తే ఎలా నేర్చుకుంటారు, ఆ వాల్యూని ఎలా డెవలప్ చేసుకుంటారు అనే కాన్సెప్ట్ మీ ముందు తీసుకురాబోతూ ఆ టైటిల్ ఏంటంటే పిన్ని చెప్పే కథలు. పిన్ని చెప్పే కథలు, ఇంతకీ ఆ పిన్ ఎవరో కాదండి, అశ్విని గారు, ఆ అక్కడ జెమిని సీరియల్లో వచ్చే రాధికా గారు కాదండి, ఓకేనా. ఇక్కడ మీ ఇంట్లో మీ పిన్ని గారు ఎవరంటే అశ్విని గారు. సో పిన్ని చెప్పే కథలు అని చెప్పి మీకోసం 50 స్టోరీస్. ఆ 50 స్టోరీస్ ఒక్క సెకండ్ అండి, చాలా మంచి పాయింట్ ఒకరు పెట్టారు, క్యారెక్టర్ ఓన్లీ వి టీచ్ మోరల్ బై కంపేరింగ్ దట్ క్యారెక్టర్స్ బై దట్ ఎస్ ఐక్యూ ఈక్యూ కూడా డెవలప్ అవుతుందని చెప్పి చాలా మంచి పాయింట్స్ పెట్టారండి. నిజంగా లైవ్ లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద యాక్చువల్ కోర్స్, నాకు ఒక విషయం చెప్పండి, చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ అందరూ ఎవరైనా సార్ నిజంగా స్టోరీస్, నాకు ఇప్పటికీ కొన్ని స్టోరీస్ గుర్తున్నాయి సార్, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న స్టోరీస్ నా లైఫ్ లో కనీసం ఒక్క వాల్యూ నేను నేర్చుకున్నాను సార్ అని మీ లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కటి జరుగుంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. మీ లైఫ్ లో చిన్నప్పుడు ఏదో నేర్చుకున్న ఒక్క స్టోరీ, దాని మోరల్ గుర్తుండి నేను ఇప్పటికీ ఆ స్టోరీని డెవలప్ చేసుకుంటూ ఆ మోరల్ తోనే నేను బతుకుతున్నాను సార్, నాకు ఆ వాల్యూ ఇప్పటికి రావడానికి కారణం ఆ రోజు నేను నేర్చుకున్న ఒక్క స్టోరీ, అలాంటిది మీ లైఫ్ లో ఎప్పుడైనా ఒకటి ఉందా? ఒకటి ఉంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నాకు ఇప్పుడు దాకా ఏమి స్టోరీస్ లేవు సార్, ఎటువంటిది నేను నేర్చుకోలేదంటే నీ ఇష్టం. నాకు ఇప్పటికీ అలాంటి ఇన్సిడెంట్స్ వల్లే, అలాంటి స్టోరీస్ వల్ల నేను కొన్ని వాల్యూస్ నేర్చుకున్నానండి. సో ఒకవేళ మీ పిల్లలకి నేర్పించాలంటే పిన్ని చెప్పే కథలు అని చెప్పి, ఆవిడ దగ్గర చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ దాంట్లో ఫస్ట్ మేము మీకోసం ఒక ట్రయల్ కింద పిన్ని చెప్పే కథలు అని చెప్పి ఒక 50 స్టోరీస్, అది కూడా స్పిరిచువల్గా అండి. ఎందుకు స్పిరిచువల్గా అంటే మనం ఎక్కడికెళ్ళినా గర్వంగా చెప్పుకోగలిగిన ఒకే ఒక దేశం ఏంటంటే ఇండియా. అలాంటి ఇండియాకి ఫస్ట్ కల్చర్, ఆ కల్చర్లో ఆ స్పిరిచువాలిటీ చాలా చాలా ముఖ్యం. అందులో మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు, ఈ రోజు మనం మేనేజ్మెంట్ కోర్సులు నేర్చుకుంటున్నాం, కానీ చాణక్యుడు ఎప్పుడు ఆ మేనేజ్మెంట్ కోర్సులన్నీ ఈ రోజు మనం నేర్చుకున్నామని ఇప్పుడు చాణక్యులు ఆ రోజు ఎప్పుడో చెప్పారు. అలాంటి విలువైన సిస్టమ్ని మళ్ళీ మీ ముందు తీసుకొని వచ్చే వ్యక్తి ఎవరంటే మన పిన్ని. సో ఆ పిన్ని చెప్పే కథలు అని చెప్పి మీ ముందుకి మేము కోర్స్ లాంచ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ కోర్స్ 50 వీడియోస్ అండి, విత్ దట్ స్పిరిచువల్ వాల్యూస్ అట్ ద సేమ్ టైం
నాన్న పులి స్టోరీ చూడండి, చాలా మంది ఎన్ని ఎన్ని పెడుతున్నారు అప్పుడు దాన్ని బట్టి అర్థమైంది. లైక్ కామెంట్స్ లో ఎంత బాగా రాస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్. స్టోరీస్ వల్ల మనిషి యొక్క ఆలోచన విధానం, వ్యక్తిత్వం పెరుగుతుందని చెప్పడానికి నేను ఒక్కని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చే కామెంట్స్ ని బట్టి అర్థమవుతుంది. దట్స్ రియలీ ఫెంటాస్టిక్. సో 50 స్పిరిచువల్ వీడియోస్ అండి, స్పిరిచువల్ స్టోరీస్ విత్ వాల్యూస్. పిల్లలకి ఇప్పుడు మేడం చెప్పింది ఒక శాంపుల్ మాత్రమే, ఆవిడ రెండు క్యారెక్టర్స్ కోసం రెండు ఇలా పెట్టి, కానీ అలాంటి స్టోరీస్ అన్ని కలిపి విజువలైజ్ చేస్తూ ప్లస్ వాల్యూ యాడ్ చేస్తూ మీకోసం ఒక 50 స్పిరిచువల్ స్టోరీస్ తీసుకొచ్చారండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే సూపర్ స్కూల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఈవెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ ఫైండ్ పిన్ని చెప్పే కథలు ఆర్ ఎల్స్ స్టోరీ టెల్లింగ్ అని అక్కడ ఉంటుంది. ఆ కోర్స్ వాల్యూ వచ్చేసి ముందే చెప్తున్నానండి 50 స్టోరీస్ కలిపి వీఆర్ చార్జింగ్ ఓన్లీ 249 రూపీస్. కానీ ఈ 50 స్టోరీస్ మీకు మామూలుగా విజువలైజ్ చేస్తూ, మామూలుగా స్టోరీ చెప్పడం అంటే స్టోరీ చెప్పడం కాదండి, దాన్ని మీరు మీ పిల్లలకి చెప్తే ఎలా ఉంటుందో అదే రోల్ ని అదే రెస్పాన్సిబిలిటీని ఒక పిన్ని గారు తీసుకున్నారు. ఆ పిన్ని గారు ఏంటంటే మా పిన్ని చెప్పింది అని చెప్పి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ మేడం చెప్పిందని ఇక్కడ మేము మెన్షన్ చేయలేదు, ఆ సార్ చెప్పారని ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ చెప్పారని ఎప్పుడైతే మెన్షన్ చేస్తాం ఆ ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీకోసం పిల్లలకి దయచేసి మీరు ఎన్నో గొప్పవి ఇస్తూ ఉంటారు, అందులో ఈ విలువల్ని కూడా ఇవ్వండి. రేపటి రోజున మీరు పిల్లలకి ఇచ్చే ఆస్తులు ఏంటంటే, అందుకే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నాకు బాగా నచ్చిన ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే విలువలే మీ ఆస్తి. మీరు పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటంటే ఆ విలువలు. ఆ విలువలు ఇవ్వడానికి అశ్విని గారు లేకుంటే ఈ సూపర్ స్కూల్ తరపు నుంచి మా టీం తరపు నుంచి మేము సొసైటీకి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాం. సో అశ్విని గారు మీరు చెప్పండి అసలు ఆ స్టోరీస్ వెనకాల ఉండే బ్యాక్ ఎండ్ ఏంటి, దానికోసం ఎలా? సో నేను మొత్తం లైక్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ నాకు ఒక 1 week 10 days కంప్లీట్ గా నేను పిల్లలకి ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచించి లైక్ ఐ హావ్ కలెక్టెడ్. దాంట్లో నేను రామాయణం స్టోరీస్ అండ్ మహాభారతం స్టోరీస్, శివుడికి సంబంధించిన స్టోరీస్, వినాయకుడికి సంబంధించిన స్టోరీస్, హనుమాన్ కి సంబంధించిన స్టోరీస్. సో అంటే లైక్ మనకు పిల్లలకు ఎవరైతే మన ట్రెడిషన్ లో మన కల్చర్ లో తెలిసిన వాళ్ళు ఉంటారో, రాముడు వినాయకుడు వీళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళు. సో ఫస్ట్ మనం వాళ్ళని వాళ్ళ ద్వారా మనం ఇంట్రొడ్యూస్ చేయటం కరెక్ట్ వాళ్లకు, అంటే ఆ స్టోరీస్ కు వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు అన్న ఉద్దేశంతో సింపుల్ చిన్న చిన్న స్టోరీస్ అన్ని కలెక్ట్ చేసి లైక్ ఐ హావ్ మేడ్ దిస్ కోర్స్. బట్ ఇట్ వాజ్ లైక్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా. అంటే పిల్లలు వాటిని వింటూ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు అండ్ దే విల్ అండర్స్టాండ్. అసలు మనకి ఇప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు కదండి, చాలా మంది చెప్తుంటారు వినాయకుడు వినాయక చవితి వచ్చినప్పుడు వినాయక చవితి వినాయకుడు ఎలా పుట్టాడు అని చెప్తారు. కానీ వినాయకుడికి అసలు ఏనుగు తల పెట్టినప్పుడు అది వినాయకుడికి ఏంటి, వినాయకుడు వాట్ ఈస్ ద సింబలిజం ఆఫ్ గణేష్ అనేది చాలా తక్కువ మంది చెప్తారు, అంత క్లియర్ గా అంత క్లారిటీగా చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ అసలు వినాయకుడికి సంబంధించినవి చాలా స్టోరీస్, అలాగే హనుమాన్ కి ఇలా అందరికి సంబంధించిన ఓన్లీ స్పిరిచువల్ స్టోరీసే మనము దాంట్లో ఎక్కువ శాతం పెట్టాము. సో అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి పిల్లలు అన్న ఉద్దేశంతో పెట్టాము. డెఫినెట్ గా వాళ్లకు నచ్చుతాయి 100% నాకు, ఎందుకంటే వాళ్లకు నచ్చే విధంగా నేను చెప్పగలిగాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. That's really fantastic, ma'am. మేము ముందే చెప్తున్నాం ఇది స్పిరిచువల్ స్టోరీస్ అండి, ఇదేదో రైటర్స్ బ్లాగ్ లేకుంటే ఏదో నార్మల్ స్టోరీస్ కాదండి. స్పిరిచువల్ ని క్యారెక్టర్ కి బిహేవియర్ కి పర్సనాలిటీ కనెక్ట్ చేస్తూ స్టోరీస్ క్రియేట్ చేసామండి. సో ఇది చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఇది లైవ్ ఆ రికార్డెడ్? లేదండి, రికార్డెడ్ అండి. లైవ్ మళ్ళీ మీకు అన్ని ఆ టైంకి జూమ్ కనెక్ట్ చేయడం ఇవన్నీ కాకుండా మేము ఆల్రెడీ నీట్ గా ఒక్కొక్క వీడియో జస్ట్ రఫ్లీ 5 to 6 minutes or 7 minutes దానికి ఉండే విధంగానే అంతే, ఎందుకంటే ఎక్కువ టైం పెట్టినా కూడా పిల్లలకి ఆ బోర్ ఫీల్ అవ్వకుండా. ఎస్ ఎస్ మ్యామ్. సో దానికని చెప్పి 5 to 7 minutes ఉండే విధంగా వీడియో చేసి దానికి మళ్ళీ మోరల్ అంతా యాడ్ చేస్తూ మీకు నీట్ గా అది షేర్ చేస్తున్నాను. సో ఇట్స్ కంప్లీట్లీ రికార్డెడ్ వీడియోస్. ఒక్కసారి మీ అందరి కోసం ఎలా దాన్ని తీసుకోవాలంటే, ఒకవేళ కోర్స్ తీసుకోవాలంటే ఎలాగో ఒక్కసారి చూడండి. మీరు జస్ట్ సింపుల్ గా సూపర్ స్కూల్ వెబ్సైట్ కి వెళ్ళండి. సూపర్ స్కూల్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడే చూపిస్తున్నానండి, ఎందుకంటే పిన్ని గారి కథలు మన ఇంటికి చుట్టం వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈరోజు మన ఇంటికి మన పిన్ని గారు వచ్చారు. సో ఒక్కసారి పిన్ని గారి కథల్లో మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడికి వెళ్ళి ఈవెంట్స్ లో క్లిక్ చేశారనుకోండి, ఈవెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు డైరెక్ట్ గా కింద బైనో కనపడుతుంది కదా, బైనోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. బైనోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు.
సో ఆ రోజుల్లో ఆ పిన్ని గారు ఎంత ఫేమస్, ఈ రోజు మన కథల్లో నిజంగా నాకు చాలా 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 బాగా నచ్చే విషయం ఏంటంటే ఒక్కొక్క స్టోరీని ఇది మీరు డైరెక్ట్ గా కోర్స్ కొనుక్కుంటే మీకు వీడియో యాక్సెస్ వస్తుంది, వీడియో యాక్సెస్ లో మీరు విభిన్నమైన స్టోరీస్ మీ పిల్లలకు చూపించవచ్చు, లేకుంటే ఆ స్టోరీస్ మీరు తెలుసుకొని పిల్లలకు మీరు షేర్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి వాల్యూ అడిషన్ వస్తుందో నేను చెప్తాను. దాని తర్వాత అశ్విని గారికి నేను ఆవిడ అవుట్కమ్ మీకు అర్థమవుతుంది ఎలాంటి వాల్యూస్ వస్తాయంటే, ఫస్ట్ మీరు రేపటి రోజున ఫెస్టివల్స్ అప్పుడు మాట్లాడేటప్పుడు లేకుంటే మన కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు ఈ స్పిరిచువల్ బాండింగ్ ఉండింది అనుకోండి, అసలు చాలా మందికి ఎందుకు కృష్ణుడు అలా బిహేవ్ చేస్తాడు, ఎందుకు లార్డ్ గణేష్ అలా ఉన్నారు, ఎందుకు ఆంజనేయ స్వామికి ఉండే శక్తులు ఎందుకు ఆయన తెలుసుకోలేకపోయారు, ఇలాంటి చాలా విషయాల గురించి మనం దీంట్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇలాంటివి మనం మాట్లాడుతుంటామో దాని తర్వాత పిల్లలు, మీరు అడగండి 50 స్టోరీస్ అయిపోయిన తర్వాత పిల్లలే కొన్ని స్టోరీస్ క్రియేట్ చేయమండి, వాళ్ళు ఇంకొంతమంది దేవుళ్ళు తీసుకొని చేయండి. ఇంకా అశ్విని గారి దగ్గర ఇప్పుడు ఆవిడ ఇచ్చింది జస్ట్ ఓషన్ లో ఒక డ్రాప్ స్టోరీస్ మాత్రమే, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. మ్యామ్ ప్లీజ్ చెప్పండి మేడం. ఇవి జస్ట్ ఓవర్ వ్యూ మనం ఇచ్చాం పిల్లలకు, ఎందుకనంటే మనం అట్ ఏ టైం వాళ్లకు కంప్లీట్ గా అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇన్ డెప్త్ గా చెప్తే వాళ్ళకి కొంచెం వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. సో ఫస్ట్ మనం స్లోగా వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ మనం ఈ చిన్న చిన్న స్టోరీస్ తో వాళ్ళకి మనము ఈ మన హనుమాన్ గురించి, మహాభారతం గురించి, ఎందుకనంటే వాళ్ళకు మనం ఆ చిన్న స్టోరీస్ తోనే ఫస్ట్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. దెన్ మనం ఇన్ డెప్త్ గా వాళ్ళకి చెప్పచ్చు. నా మన ఎయిమ్ అదే కదండి, వాళ్ళకి మహాభారతం తెలియాలి, పిల్లలకు మహాభారతం తెలియాలి, రామాయణం తెలియాలి, భగవద్గీతలో కూడా చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. అంటే పిల్లల లెవెల్ కు వాళ్ళు అర్థం చేసుకోగలిగే స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళకు మనం అర్థమయ్యేలా చెప్పడము, వాళ్ళందరికీ వాళ్ళందరి ముందుకు తీసుకురావడం అనేదే మన ఎయిమ్. బికాస్ మన కల్చర్ ని మనమే కాపాడుకోవాలి, మన ట్రెడిషన్ ని, మన వాల్యూస్ ని. స్టోరీస్ అనేటివి తరతరాలుగా ఉన్నాయి, ఎన్నో కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచి ఈ రామాయణం అనేది మనం చెప్పుకుంటూ ఉన్నామంటే అప్పటి నుంచి మన అమ్మమ్మలు, మన సీనియర్స్ అందరూ, వాళ్ళ అమ్మమ్మలు అందరూ చెప్తూ ఉండబట్టే కదా మనకి ఇక్కడ దాకా ఇప్పటికీ మనం రామాయణ గురించి మాట్లాడుకుంటున్నాము. సో కథలు అనేటివి మన లైఫ్ లో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఇట్ షుడ్ బికమ్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. వాలిడ్ థింగ్ ఇది. ఇది చాలా మంది మిస్ చేసే, పిల్లల్లో మీరు నిజంగా పిల్లల యొక్క పర్సనాలిటీ పెంచాలన్నా, పిల్లల యొక్క బిహేవియర్ ప్యాటర్న్ మారాలన్నా, పిల్లల యొక్క ఆలోచన శక్తి మారాలన్నా కూడా ఫస్ట్ స్టోరీ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అది నేనే కాదు, మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అందుకే పాతకాలంలో పెద్దవాళ్ళు ఎందుకు అంత అద్భుతంగా, వాళ్ళ వ్యక్తిత్వం అంత గొప్పగా ఉండేదంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చాలా గొప్ప విషయాలు స్టోరీస్ రూపంలో తెలుసుకున్నారు. ఇప్పుడు చాలా మంది దగ్గర టైం లేకపోవడం, ఎక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలో తెలియకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే దానికోసంగా సూపర్ స్కూల్ ఈ న్యూ ఇనిషియేటివ్ తీసుకొని అశ్విని గారి లాంటి ఒక పర్సన్ ని, ఒక ఫ్యామిలీ మెంబర్ గా మీకు పరిచయం చేస్తూ పిన్ని గారి పిన్ని చెప్పే కథలు అని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మీరు డైరెక్ట్ గా వెళ్ళి కోర్స్ కొనుక్కోవచ్చు అండి. ఈ కోర్స్ ఏంటంటే రికార్డెడ్ వీడియోస్, 50 వీడియోస్ ఉంటాయండి. ఈ 50 వీడియోస్ మీకు ఈ రోజు మళ్ళీ మీకు 2 సాంపుల్ వీడియోస్ కూడా మేము పోస్ట్ చేస్తాం, ఇంకో 1 అవర్ లో మీకు అక్కడ పోస్ట్ చేస్తాం. ఆ 2 సాంపుల్ వీడియోస్ చూడండి, మీకు అప్పుడే మీకు ఒక ఇంట్రెస్ట్, నమ్మకం వచ్చిన తర్వాత మీరు కోర్స్ తీసుకోండి. కానీ ఆర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ సింపుల్. ఏదైతే రూట్స్ ఉన్నాయో మన ఇండియన్ కల్చర్ యొక్క రూట్స్, ఆ ట్రెడిషన్ ని అది అలాగే కంటిన్యూ చేయించడానికి సూపర్ స్కూల్ తీసుకున్న ఒక చిన్న ఇనిషియేటివ్ ఈ పిన్ని చెప్పే కథలండి. సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కూడా మళ్ళీ మీకు డిఫరెంట్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సో మీరు కోర్స్ కొన్న తర్వాత మీకు యాక్సెస్ వస్తుంది, మీరు 50 వీడియోస్ చూడొచ్చు. మీకు ఆ 50 వీడియోస్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. అది ఒక రోజులో అంటే రేపు చూసేయాలి, ఎల్లుండి డిలీట్ చేస్తాం, అది ఏమి ఉండదండి. ఎవరైతే కోర్స్ కొంటారో వాళ్ళకి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, పిల్లలకి అడిగినప్పుడల్లా మనం ఏ ఇష్టమైన వస్తువులు మనం ఎలా కొనిస్తామో, ఎందుకంటే వాళ్ళకి ఆ క్షణం ఆనందం కలిగించడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ క్షణికావేశంలో అంటే ఆ ఆనందాల కోసం మనం చేసేవి కాకుండా జీవితానికి ఉపయోగపడే విషయాల్లో కూడా మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మేమందరం జీవితాంతం మీకు రుణపడి ఉంటామండి. డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ వాల్యూ టు యర్ చిల్డ్రన్. మై ఇంటెన్షన్ నేను ఈ సూపర్ స్కూల్ పెట్టడానికి కానీ లేకుంటే ఈరోజు అశ్విని గారిని మీ ముందుకు తీసుకురావడానికి ఇవన్నిటి కారణం ఏంటంటే పెద్దల్లో వచ్చే మార్పుల కంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ వ్యక్తిత్వంలో మీరు తీసుకొని వచ్చే మార్పులే మీ పిల్లలు రేపటి రోజున మీరు గర్వపడే స్థాయికి వాళ్ళు ఎదుగుతారండి. అలాంటి విషయంలో మేము ఎప్పుడు ముందుంటాం. అశ్విని గారు, వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్? లైక్ అండ్ సారీ, వన్ థింగ్, ఇక్కడ ఒకరు అడిగారు సార్, నేను వన్ థింగ్ డిస్క్రిప్షన్ లో మీకు ఆ లింక్ షేర్ చేస్తానండి. డిస్క్రిప్షన్ లో మీకు లైవ్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ లో లింక్ షేర్ చేస్తాను, మీరు అక్కడ కొనుక్కోవచ్చు. సెకండ్ది, 2 వీడియోస్ ఎక్కడ పోస్ట్ చేస్తారంటే
మీరు కోర్స్ బై చేసే దగ్గర అంటే సూపర్ స్కూల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈవెంట్స్ లో అక్కడ క్లిక్ చేయగానే మీకు టూ వీడియోస్ అక్కడ వస్తాయి. నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లో మీకు పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ మళ్ళీ ఫేస్బుక్ లో పెట్టారంటే నార్మల్ గా షేర్ అయిపోతుంది, కానీ ఫస్ట్ అసలు మీరు కొనాలనే ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం మేము షేర్ చేయాలనుకుంటున్నాం. ఫేస్బుక్ లో పెడితే ఆ వచ్చిందా వచ్చిందా ఇలా చూస్తారు, అలా ఉండకూడదు. మేము ఇచ్చే కంటెంట్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ ఎవరైతే ఇంట్రెస్ట్ వస్తారో వాళ్ళకి ఇవ్వాలని మా ఇంటెన్షన్ అండి. సో అది వెబ్సైట్ లో మాత్రం ఉంటుంది. ఎస్ అశ్విని గారు ప్లీజ్. చాలా థ్యాంక్స్ సుధీర్ గారు, ఎందుకంటే మీకే థ్యాంక్స్ చెప్పాలి, సూపర్ స్కూల్ కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ నేను ఇలాంటి కాన్సెప్ట్ అసలు ఆలోచించినప్పుడు ఇట్స్ లైక్ ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చూడలేదు లైక్ పిల్లలకు ఇలాంటి మనం మారల్ వాల్యూస్ తో వాళ్ళకి టీచ్ చేయాలి. అలాగే ఒక మనం ఇలా కోర్స్ రూపంలో వాళ్ళకి కోర్స్ రూపంలో మనం మెయిన్ గా ఎందుకు పెట్టాము అని అంటే, మనం ఎప్పుడైనా దానికి కొంచెం ఒక డబ్బు పెట్టినప్పుడే దానికి విలువ ఉంటుంది. లైక్ వీ విల్ ఇంట్రడ్యూస్ దెమ్, మనకు వాళ్ళకి తప్పకుండా మనం వినిపిస్తాము. వాళ్ళకి మనం వినిపించాలి అని అంటే దానికి మనం వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. మనం ఇన్వెస్ట్ చేసినప్పుడే కదండి మనకి రిజల్ట్ వస్తుంది. సో దట్స్ ద రీజన్ లైక్ అది మన ఇంటెన్షన్. అండ్ డెఫినెట్ గా ఐ థింక్ మనం తీసుకున్న ఈ ఇనిషియేటివ్ అందరికి నచ్చుతుంది అండ్ ఎవ్రీబడి విల్ డెఫినెట్లీ సపోర్ట్ us. మనం ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ పిల్లలకు ఎలాంటి స్టోరీస్ అయితే చెప్తే బాగుంటుందో అలాంటివన్నీ మనం తయారు చేసి వాళ్ళకు మనం నేర్పిద్దాము తప్పకుండా. పెద్దవాళ్ళకు కూడా ఈ స్టోరీస్ డెఫినెట్ గా వాళ్ళకు కూడా వినేలాగా, ఎందుకంటే చాలా మంది పెద్దలకు కూడా స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి నైట్ పడుకునే టైంలో కానివ్వండి, అలాగే ఎర్లీ అవర్స్ లో కానివ్వండి, కొంతమంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా దే కెన్ లిసన్ టు ది స్టోరీస్ అండ్ వాళ్ళు కూడా పిల్లలకి చెప్పే అవకాశం ఉంటుంది మనకు. సో వెరీ నైస్ సుధీర్ గారు అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీకు చెప్పగానే మీరు దానికి రెస్పాండ్ అయ్యి అండ్ వీ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్. వెరీ హ్యాపీ ఫర్ దట్. జనరల్ గా చెప్తూ ఉంటే మాత్రం నేను అస్సలు నేను కనెక్ట్ అయ్యేవాడిని కాదు, ఈ రోజు మీ ముందు ఇక్కడ తీసుకొచ్చేవాడిని కాదు. కానీ మీరు స్టోరీస్ ఎలా తీసుకొని వస్తున్నారంటే విజువలైజ్ చేసుకునే విధంగా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్పే విధానం ఏంటంటే, ఆ ఈ రోజు శ్రీకృష్ణుడు ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు, యశోద ఇలా పరిగెడుతూ వచ్చేసి ఇలా చెప్పకుండా దాన్ని కొద్దిగా మిమిక్రీ యాడ్ చేసి దాన్ని ఆ క్యారెక్టర్ తో మీరు ఇన్వాల్వ్ అయ్యి చెప్పినప్పుడు చూసే స్టూడెంట్ ఆర్ చూసే కిడ్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకని ఆ చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. స్టోరీస్ అందరు చెప్తారు, ఆ స్టోరీస్ చెప్పేటప్పుడు అవతల వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడం, అది పిల్లల ఏజ్ కి దిగి చెప్పడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికి చాట్ బాక్స్ లో ఆల్రెడీ లింక్ పోస్ట్ చేశానండి, దయచేసి ఆ చాట్ బాక్స్ లో ఉండే లింక్ తో మీరు వెళ్ళి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. కొన్న తర్వాత మీరు ఎలా యాక్సెస్ చేసుకోవాలో కూడా దాంట్లో వీడియో ఉంటుంది. మీకు ఆల్రెడీ మీరు కొన్న మీరు మెన్షన్ చేసే ఈమెయిల్ ఐడికి మీరు లింక్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ మా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఎన్నో విషయాలకి పిల్లల కోసం ఇవ్వాలనుకుంటారు, అలా మీ పిల్లల యొక్క వ్యక్తిత్వం పెంచడానికి మీరు ఇచ్చే వన్ మోర్ గిఫ్ట్ ఏంటంటే ఈ పిన్ని చెప్పే కదరండి. అంతవరకు మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను, అంత బాగా స్టోరీస్ ని మీ ముందుకు తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరంటే, ఇంకా నేను అశ్విని గారు అనకూడదు, మీ పిన్ని గారు అని చెప్పాలి. సో మీ ఫ్యామిలీ మెంబర్ అయిన అశ్విని గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. నాకు ఇప్పటికీ నాకు చెవులో ఎప్పుడైనా పిన్ని అనగానే నాకు రాధికా గారు గుర్తొస్తారు. ఈసారి నుంచి రాధికా గారితో పాటు పిన్ని అనగానే మీరు గుర్తొచ్చే విధంగా ఆ పిల్లల వాల్యూస్ తో డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లో కొద్దిగా వాల్యూ అడిషన్ అయితే ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తానండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు. మీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా ప్లీజ్ లాస్ట్ మీరు వ్యూవర్స్ కోసం లేకుంటే పార్టీస్ మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? నథింగ్ అండి. లైక్ మనం ఇప్పుడు దాకా చాలా సేపు మాట్లాడాం, మనం మాట్లాడుతూ ఉంటే మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, బికాస్ అంత మనకు we want to share this with everybody gavati, so we can continue speaking, but ee stories vinandi meeke artham aipothundi ante. That's the only point I can say. Thank you ma'am. And chaala mandi adugutunnaru sir ee courses download chesukochcha. Sorry andi, download chesukunte maa vallu kontha mandi untaru uchita seva chese vallu, vallu em chestaru download chesi andarki groups lo allu pettaru, kani ikkada meeku lifetime access tham. మీరు రోజుకు ఒక స్టోరీ, దానికి నెట్ కూడా మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, హ్యాపీగా మీరు నెట్ నార్మల్ నెట్ స్పీడ్ తో కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఎవరికైనా పిన్ని చెప్పే కథలు ఆ స్టోరీస్ అవి కావాలంటే మీరు సూపర్ స్కూల్ వెబ్సైట్ లోకి వెళ్ళి, లేకుంటే చాట్ బాక్స్ లో ఆల్రెడీ లింక్ పెట్టాను, మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ వస్తే team@sudhirsandra.com. సార్ ఇంతకీ ఈ కోర్స్ ప్రైస్ ఎంత అంటే ₹249, 50 స్టోరీస్ అండి, కంప్లీట్ స్పిరిచువల్ స్టోరీస్. ముందే చెప్తున్నాను, ఇట్స్ నాట్ అబౌట్ బాహుబలి పార్ట్ 3 ఏంటి, లేకుంటే ఇంకో సినిమా స్టోరీలు కాదండి, కంప్లీట్ స్పిరిచువల్ స్టోరీస్. బికాస్
మన ఇండియాని మనమే కాపాడుకోవాలి, మన కల్చర్ ని మన స్పిరిచువల్ గా ఏదైతే వాల్యూస్ ఉన్నావో అన్ని మనమే కాపాడుకోవాలి. దానికోసం ఈ రోజు పిన్ని చెప్పే కదలవచ్చు, సూపర్ స్కూల్ ఫౌండేషన్ అవ్వచ్చు, ఇవన్నీ చేసి దానికోసమేనండి. సో వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద వ్యూవర్స్ ఐ ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు అశ్విని గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బండిల్ కూడా రిలీజ్ చేస్తామండి, స్టే ట్యూన్. రైట్ అశ్విని గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. పిన్ని చెప్పే కథలు వినండి, మీ పిన్ని మీ ఇంటికి ఈ రోజు నుంచే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ అండి, సో నైస్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫర్ యువర్ లవ్, ఎఫెక్షన్, సపోర్ట్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తుంటే డెఫినెట్ గా మీ పిల్లల కోసంగా మేము వర్క్ చేస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్.